మీరు చూస్తున్న ఈ చెరువు వచ్చేసి మా చెర్ల దగ్గర ఉంది. పండిస్తున్న రైతు స్వామి గారు, ఇది మొత్తం ఎకరా చెరువు. మనం 10,000 సీడ్ 2 నెలల క్రితం ఇచ్చాము. సో 2 నెలల వరకు మనం ఇచ్చిన కంపెనీ ఫీడ్ వాడుతూ ఇవి బాగానే గ్రోత్ వచ్చినాయి. 2 నెలల తర్వాత తను ఒక నిర్ణయానికి వచ్చారు, ఏంటంటే కొంచెం ఫీడ్ ఖర్చు తగ్గించుకోవడానికి వాళ్ళకి తెలిసింది ఏదో లోకల్ కంపెనీ ఫీడ్ యూజ్ చేస్తామని చెప్పారు. సో ఓకే, మనం కాదంటానికి లేదు. అయితే మనం చెప్పింది ఏంటంటే, ఈ 2 నెలల్లో ఎంత గ్రోత్ వచ్చిందన్నది ఒకసారి చెక్ చేసుకోండి చేపల్ని. నెక్స్ట్ వాళ్ళ ఫీడ్ వాడతారు కాబట్టి నెక్స్ట్ మంత్ ఎంత గ్రోత్ వచ్చిందన్నది చెక్ చేసుకోండి. దానికి దీనికి ఈ ఫీడ్కి ఆ ఫీడ్కి డిఫరెంట్ చూసి మీరు ఏది వాడాలనుకుంటే అది వాడుకోండి. పైగా ఇంకోటి చెప్పింది ఏంటంటే, ఆ ఫీడ్ వాడేటప్పుడు చేపలకు ఏదన్నా డ్యామేజ్ జరిగినా ప్రాబ్లం వచ్చినా సరే ఫీడ్ ఆపేయండి అని చెప్పాము. అయితే బాగానే ఉంది. ఒక 1 వారం రోజుల వరకు, అంటే ఈ నెల నవంబర్ 1 తారీఖున మనం ఆయన ఫీడ్ మార్చారు. వాళ్ళ కంపెనీ ఫీడ్ వాడటం బిగిన్ చేశారు. అయితే 1 వారం రోజుల తర్వాత తిన్నది అరక్క ఒకసారి 200 పీసెస్ చనిపోయినాయి. దానికి వాళ్ళు ఇచ్చిన రీజన్ ఏంటంటే, ఫీడ్లో ఫలానా మెడిసిన్ చెప్తాము, అది కలిపి ఇచ్చేసేసేయండి, మేము అదే వాడుతున్నాము, సెట్ అయిపోద్దని చెప్పారంట. ఈయన నాకు ఏం చెప్పారంటే, సార్ వాళ్ళు మెడిసిన్ పంపిస్తున్నారు, ఆ మెడిసిన్ వాడమన్నారు అంటే. సో మనం ఏం చెప్పామంటే, సో వాళ్ళు వాడేని అంటున్నారు కాబట్టి, తగ్గింది అంటున్నారు కాబట్టి, మీరు అది ఆ కంపెనీ ఫీడ్కి మనకి ఏం తెలియదు కాబట్టి మీరు యూజ్ చేస్తే చేయండి, ఒకసారి ఆ మెడిసిన్స్ అన్నది పెట్టమని చెప్పాము మనకి వాట్సాప్కి. సార్ పెట్టారు కానీ వాళ్ళు చెప్పిన అసలు మెడిసిన్ అని నాకు మెన్షన్ చేయలేదు. సో ఇవి ఇక్కడ వరకు ఓకే, వాడి ట్రై చేయమని చెప్పాము. అయితే వాళ్ళు ఫీడ్లో టెట్రాసైక్లిన్ పౌడర్ అనేది ఉంటుంది, అది వాటర్ సొల్యూషన్ అన్నమాట. వాటర్లో కేజీ చల్లినా ఏ విధమైన ప్రాబ్లం ఉండదు. వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ పౌడర్ని ఫీడ్లో కలపమని చెప్పారంట. కేజీ అంటే 15 కేజీలు 2 రౌండ్లు చెప్పిన 30 కేజీలకి ఈయన కేజీ టెట్రాసైక్లిన్ పౌడర్ అనేది కలిపేశారు. అంటే యాంటీడోట్ ఎక్కువ ఇచ్చేసారన్నమాట, బాగా హెవీ, టూ మచ్ అనమాట. సో ఆ పౌడర్ ఓవర్ డోస్ అయిపోవడం వల్ల ఈ చేపలు మొత్తం 10,000 చేపలు ఒకరోజులో చనిపోయి పట్లు ఉబ్బిపోయి తేలిపోయినాయి. సార్ని కలిపేటప్పుడైనా సరే మనకి ఈ మెడిసిన్ కూడా యూజ్ చేయమన్నారు దీంట్లో అని తను చెప్పలేదు. వాళ్ళు చెప్పింది వాళ్ళు వాడారు కదా అని చెప్పి ఈయన ఫాలోఅప్ చేసేస్తారు. తీరా చూస్తే 10,000 చేపలు చచ్చిపోవడమే. మా ఇద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్ మీకు పెడతాను, చూడండి. నేను మీకు ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, రైతులకు ఎవరైనా సరే మీరు పిల్లల్ని తీసుకునేటప్పుడు వాళ్ళొక సొల్యూషన్ చెప్తారు, దాన్ని ఫాలో అయిపోండి. ఇట్లా వేరే వాళ్ళు ఇచ్చే సొల్యూషన్ వేరే వాళ్ళు ఇచ్చే సొల్యూషన్స్ 4-5 సొల్యూషన్స్ అని విన్నారు అనుకోండి, మీ బుర్ర పాడైపోతుంది. టయానికి పిల్లలు ఇచ్చేవాళ్ళు అందుబాటులో లేకపోయినా సరే వాళ్ళ ముందు ఏదైతే ఫార్ములా చెప్పుంటారో దాన్ని ఫాలో అప్ చేసేసిన తర్వాత మీరు ఏ నిర్ణయానికైనా రండి, ఓకేనా? ఇలా నష్టపోవటం, వేరే వాళ్ళ మాటలు వినటం కరెక్ట్ కాదు. సార్కి ఏం చెప్పాలో కూడా మనకి అర్థం కాలేదు ఆ సిచ్యువేషన్లో. మీరన్నా సరే రైతులు 4 చెప్పే మెడిసిన్స్ని ఫాలో చేయమాకండి, 1 చెప్పే మెడిసిన్స్ అది పిల్లలు ఇచ్చిన వాళ్ళ మెడిసిన్స్ని ఫాలో చేయండి దయచేసి. ఫీడ్లో 5 ప్యాకెట్లు కలపమని చెప్పారు. మీరు ఇంతకు ముందు అసలు ఎప్పుడు కలపలేదు కదా ఫీడ్లో? అక్కడ కూడా మేము రామనిషి కూడా మనం ఎప్పుడు దాన్ని అసలు ఫీల్డ్లో కలపమని చెప్పలేదు. అసలు ఎందుకు చెప్పాడు అసలు? ఇది 5 ప్యాకెట్లు ఫీల్డ్లోనైనా కలపంది, ఎందుకంటే అది వాటర్లో కలపాల్సింది. ఫీల్డ్లోనే కలపమన్నాడా? ఇదేమో మామూలుదే పొటాషియం పర్మాంగనేట్ పని లేదు. తర్వాత అంతకు మెడిసిన్స్ ఏమైనా తెప్పించింది? అంతకుముందు ఒకటి ఏమి తెప్పించాడు. చేపలన్నింటికి బట్టలు ఉబ్బి ఇది ఫీల్డ్లో పోతున్నాము. ఇది మినరల్స్ విటమిన్స్ లే, ఇది దీనివల్ల నష్టం ఉండదు. ఇది అంతకుముందు వెళ్ళాము, అంతకుముందు వెళ్ళాము ఫీల్డ్లో కలపాల్సింది. ఇది ఫీల్డ్లో కలిపి అంతకుముందు వెళ్ళాము. ఇదిగో కోడి అనేది పౌడర్ అతను చెప్పింది 20 కేజీలు బస్తాది. బస్తాల పౌడర్ ఇది, దాంట్లో ఫీడు ఇసుక
పోతున్నా ఉన్న కేజీ డబ్బా ఉంది చూడు, ఫోటో పెట్టాను ఆ డబ్బా కలిపా, అవి రెండు కలిపి కొట్టమన్నాడు. ఓకే, ఇది పొలిట్ సున్నం అని చెప్పిన సున్నం అంతేనా? ఈ రంగులో ఉంది. ఇది పొడి పడింది అనమాట, అంతేనా? పడిపోయింది. అది నేలలో దిగి సల్లా ఈ రంగులో ఉంది. లైమ్ స్టోన్స్ ఉన్న ప్లేస్లో ఇది. ఈ 5 ప్యాకెట్లు, ఇది 1 లీటర్, ఇంకేమిటి కలిపింది? ఎండోఫ్లాక్సిన్ లీటర్, అది లీటర్, ఇవి లీటర్, టెట్రాసైక్లిన్ ఈ పౌడర్ ఒక 5. ఐదు కాదు, 10. అర లీటర్ ముందుకి 10 వేయమన్నాడు, అర లీటర్కి 1 5 వేయమన్నాడు. అర లీటర్కి 5 అంటే ఇప్పుడు మీరు 10 కేజీలకే కలిపారు. 15 కేజీలు సీడు పోతే 5 ప్యాకెట్లు అయ్యి అర లీటర్ ముందు అది. ఆహా, ఓకే ఓకే. అర లీటర్ 15 కేజీల మేతకు కలిపారు, కాకపోతే అర లీటర్కి 5 ప్యాకెట్లు కలపమన్నాడు. 5 ప్యాకెట్లు అయ్యి ఒకరోజు అది, మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ అయ్యే వేయమన్నాడు. మళ్ళీ సేమ్ ఇదే ట్రీట్మెంట్ రెండు రోజులు అది. ఒక రోజుకే రిజల్ట్ కనబడిపోతుంది కదా అక్కడ. ఇంకా రెండో రోజు ఏం ఆడతాం? రెండో రోజు వేసా.